Hi viewers, welcome to Venus Kitchen. ఈ రోజు వీడియోలో గ్రీన్ పీస్ ని చిన్న చిన్న టిప్స్ తోటి 1 ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇలాంటి మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం Venus Kitchen ఛానల్ ని వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మామూలుగా మనకి గ్రీన్ పీస్ చలికాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మీరు సీజన్ స్టార్టింగ్ లో కాకుండా ఎండింగ్ లో తెచ్చుకున్నట్లయితే వీటిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కేజీ గ్రీన్ పీస్ తోటి మీకు ఈ ప్రొసీజర్ ని చూపిస్తాను. గ్రీన్ పీస్ ని అలా స్టోర్ చేసుకునే యూస్ చేసుకోవాలా అంటే ఖచ్చితంగా అలాగే యూస్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూస్ అలాంటివి. దీంట్లో హెల్దీ మినరల్స్ అయిన మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి, అలాగే హార్ట్ డిసీజెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా ఇందులో విటమిన్ సి, ఈ, జింక్, అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివలన మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ బఠానీ మనకి ఫ్రోజన్ ప్యాక్స్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, అదేవిధంగా మన ఇంట్లో కూడా మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే 1 or 2 months ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇలా డ్రైగా ఉన్న పీస్ని ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో యాడ్ చేసుకుని ఫ్రీజర్లో ఉంచుకుని యూజ్ చేసుకోవచ్చు. కానీ వీటిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే బ్లాంచింగ్ చేసి మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అది ఎలాగో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బ్లాంచింగ్ చేయకుండా ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే గ్రీన్ పీస్ ఎలా ఉంటాయి కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఇవి 15 డేస్ బ్యాక్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా బ్లాంచింగ్ ప్రొసీజర్ని కాకుండా డైరెక్ట్గా స్టోర్ చేసుకోవడం వల్ల వీటిలోని న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న వీటితోటి మీకు బ్లాంచింగ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెష్ గ్రీన్ పీస్ని సాల్టెడ్ వాటర్లో వేసుకుని శుభ్రం చేసుకోవాలి. మీరు వాటర్లో వేయగానే బరువు తక్కువగా ఉన్నవి, అలాగే సరిగ్గా పెరగనివి పైకి తేలిపోతాయి. వాటిని సెపరేట్ చేసుకోవాలి. వీటి వలన మిగిలిన కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. పైకి తేలిన బఠానీలను సెపరేట్ చేసుకుని మిగిలిన బఠానీలను స్ట్రైనర్లో వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నెలో బఠానీలు ములిగేంత వాటర్ని తీసుకుని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదారని యాడ్ చేసుకోవడం వల్ల గ్రీన్ పీస్ కలర్ ఇంకా రిటైన్ అవుతుంది. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న బఠానీలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వలన అన్నిటికీ హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ బఠానీలను వాటర్లో కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంచుకోవాలి. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచితే అవి బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తాయి. ఈలోపు మరొక గిన్నెలో ఐస్ వాటర్ని తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత గ్రీన్ పీస్ని హాట్ వాటర్లోంచి తీసుకుని కోల్డ్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. దీన్నే బ్లాంచింగ్ ప్రొసీజర్ అంటారు. ఇలా బ్లాంచింగ్ చేసుకోవడం వల్ల వీటిలోని మాయిశ్చర్ కంటెంట్ తగ్గి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని కోల్డ్ వాటర్లో కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. 5 నిమిషాల తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు ఇప్పుడున్న బఠానీ కలర్కి అలాగే ముందున్న బఠానీ కలర్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా బ్లాంచింగ్ చేసుకోవడం వల్ల కలర్ కూడా రిటైన్ అవుతుంది. ఇప్పుడు 1 కిచెన్ టవల్ని కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ తీసుకుని వాటిపైన బఠానీలను వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. వీటిని సన్లైట్లో కాకుండా ఫ్యాన్ కింద 5-6 గంటల పాటు ఆరనివ్వాలి. మీరు ఇప్పుడు గింజలను చూస్తే ఉబ్బినట్టుగా ఉంటాయి. 5-6 గంటల తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత గింజలన్నీ ఇలా ముడుచుకుని ఉంటాయి, అంటే వీటిలోని మాయిశ్చర్ అంతా పోతుంది. మాయిశ్చర్ తగ్గిపోతే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని బాక్స్లో కాకుండా జిప్ లాక్ కవర్స్లో స్టోర్ చేసుకోవాలి. బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇందాక చూపించినట్లుగా అవి గడ్డలు గడ్డలుగా ఫామ్ అవుతాయి. అలా కాకుండా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి జిప్ లాక్ బ్యాగ్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చిన్నవిగా కానీ లేదా పెద్ద జిప్ లాక్ బ్యాగ్స్ని కానీ తీసుకుని స్టోర్ చేసుకోవాలి. అదే మీరు వాక్యూమ్ ప్యాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వాక్యూమ్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక స్ట్రాను తీసుకుని ఒక సైడ్కి కార్నర్లో పెట్టి మిగిలిన బ్యాగ్ని అంతా క్లోజ్ చేసుకుని ఇప్పుడు నోటితోటి ఇక్కడ నుంచి లోపల ఉన్న ఎయిర్ని తీసేసేయాలి. తీసేసి వెంటనే జిప్ లాక్ని క్లోజ్ చేయాలి. ఇలా వాక్యూమ్ ప్యాకింగ్ చేయడం వలన ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా మనకి సూపర్ మార్కెట్లో ఫ్రోజన్ ప్యాక్స్లో ఎలా దొరుకుతాయో ఈ ప్యాకింగ్ కూడా అలాగే ఉంటుంది.
ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో ఉంచుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి. కానీ వీటిని వీలైనంత తొందరగా అంటే 6 మంత్స్ లోపులోనే యూజ్ చేసుకుంటే వీటిలోని న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి తగ్గిపోకుండా ఉంటాయి. ఈ ప్రొసీజర్లో గ్రీన్ పీస్ని మాత్రమే కాదు క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ కూడా ఇలాగే బ్లాంచింగ్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.